అయ్యన్న పాత్రుడు ఇరిగేషన్ స్థలానికి సంబంధించి చంద్రబాబు జోక్యం చేసుకోవడం సిగ్గుచేటన్నారు కోవూరు ఎమ్మెల్యే నెల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి చంద్రబాబు బ్రతుకు ఎలాంటిదో దేశమంతా తెలుసని అన్నారు జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే చంద్రబాబు ప్యాంట్ తడిసిపోతుందని తెలిపారు సింహం కడుపున సింహమే పుట్టిందని త్రికరణ శుద్ధితో పాదయాత్రలో చెప్పిన విధంగా అన్ని వాగ్దానాలు చేసి చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ ఒక్కడేనని తెలిపారు మనవాడు పంపిస్తున్నాడు 2500 వస్తుంది రేపు జనవరి నుంచి 2700 రమణమ్మ గారు నీ పేరు రమణమ్మే కదా పెన్షన్ నీ మనవాడు డబ్బులు పెంచాడు పెన్షన్ పట్టుకో ఫోటో పట్టుకో ఇరిగేషన్ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకం చేసి డాక్యుమెంట్ సృష్టించాడు అనే దాని మీద పోలీసులంతా పోయి కూడా అరెస్ట్ చేయడం రాష్ట్రమంతటా కూడా తెలిసిన విషయమే దీనికి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ ఇంతకు 10 రెట్లు అనుభవిస్తావు అధికారులకు వార్నింగ్ ఇస్తున్నా ఎవర్ని వదలం 100 రెట్లు ప్రతికారం తీర్చుకుంటావు ఇది చంద్రబాబు నాయుడు గారి భాష జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ అంట నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని నీకంత ధైర్యం ఉందా దమ్ము ఉందా నీ సంగతి ఏందో అందరికీ తెలుసు తాటాకు మీద వన్ బోసినప్పుడు ఆ వచ్చే శబ్దానికి కూడా నువ్వు భయపడతావు అది నీ బ్రతుకు నువ్వేంది జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ అనేది నీ బ్రతుకేందో నువ్వేందో చిత్తూరు జిల్లాలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ప్రపంచమంతా కూడా భారతదేశమంతా కూడా తెలుసు చంద్రబాబు నాయుడు నువ్వు మమ్మల్ని మా నాయకుడిని కబడ్దార్ అంటావా నీ బ్రతుకేంది అంత సీన్ నీకు లేదు మా జగన్మోహన్ రెడ్డి గారి చిటికినేలు గోరుకు కూడా నువ్వు చాలు నువ్వు భయస్థుడివి నీ దగ్గర 9 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా పనిచేశా నీ జీవితం ఏందో నీకెంత భయమో నాకు తెలుసు నిన్ను బెదిరిస్తే బెదిరిపోతావు భయపడిపోతావు వణికిపోతావు నీ ప్యాంట్ అంతా తడిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పేరింటేనే నీ ప్యాంట్ తడిసిపోతుంది నీ పంచ తడిసిపోతుంది నువ్వు కబడ్దార్ అంటావా అసలు నీకు అధికారం కట్టబెడితే కదంటయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తానంటున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంత చూస్తానంటున్నావు అధికారులు అంత చూస్తానంటున్నావు అంతకు మించి పోలీస్ డిపార్ట్మెంట్ అంత చూస్తానంటున్నావు నీకెవరు ఇస్తున్నారు అధికారం నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు నువ్వు ఏమి చేస్తే నీకు మరలా పట్టం కట్టాలి రాష్ట్ర ప్రజలు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు ఒకసారి ప్రజలను మోసం చేశావు అన్యాయం చేశావు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు నీకింకా ఎందుకు నువ్వెందుకు కలలుగంటున్నావు ముఖ్యమంత్రి అవుతావని నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు మా అంతు చూసేది లేదు మేమే నీ అంతు చూస్తాం మా నాయకుడు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు ప్రజల ఆశీర్వాదంతో నీ పని కూడా అయిపోయింది నీ వయసు కూడా అయిపోయింది నువ్వు ఇంకెన్నాళ్ళు ఉంటావో ఈ భూమి మీద నువ్వేంది మా నాయకుడిని పట్టుకొని కబడ్దార్ జాగ్రత్త అధికారులు మేమంత చూస్తాము అసలు నీకు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ముఖ్యమంత్రి అవుదామని అనుకుంటున్నావా కలగానే మిగిలిపోతుంది నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు పదే పదే చెప్తున్నా ఈ విషయం నువ్వు బెదిరిస్తే మేము బెదిరిపోతామా అంటే నీ అయ్యన్న పాత్రుడు నిజాయితీ పరుడు అనుకుంటున్నావా నీ అయ్యన్న పాత్రుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన స్థలాన్ని ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టి డాక్యుమెంట్ తీసుకుంటే అతన్ని నువ్వు సమర్థిస్తున్నావు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎవరు చెప్పబడలేదు ఎవరు తప్పు చేసినా పోలీస్ డిపార్ట్మెంటు తన పని తాను చేసుకుపోతుందే తప్ప కావాలని మా ప్రభుత్వం మీద అధికారంలో ఉందని మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు కార్యకర్తల మీద కేసులు పెట్టి జైళ్లలో పెట్టాల్సిన అవసరం మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు లేదు మేము ఆ పని చేయం ఈరోజు రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ నీ పార్టీలో ఉన్నది ఎవరు రౌడీలు డెకాయిట్స్ భూ కబ్జాదారులు ధనవంతులు అందరూ వాళ్లే కదా నీ చుట్టూ ఉండేది మా చుట్టూ ఎవరున్నారు అన్ని వర్గాల వారు ఉన్నారు ఈరోజు మేమిచ్చే సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడతా ఉన్నారు పార్టీలకు అతీతంగా మీ పార్టీ వాళ్ళు కూడా మా నాయకుడిని పొగడుతున్నారు.